హలో అండి, అందరికీ నమస్కారం. కుండలో గుత్తొంకాయ కూర ఇలా వండుకొని తిన్నారండి, ఆహా ఎంత టేస్ట్గా ఉంటుందో కదండి. సో ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. కుండలో గుత్తొంకాయ కూర. సో హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ మట్టి కుండలో. ఈరోజు నేను గుత్తొంకాయ కూర చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఏంటి అంటే పల్లీలు, ధనియాలు, నువ్వులు, పెరుగు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు. ఓకేనండి. అలాగే కట్ చేసుకున్న గుత్తొంకాయలు, పొడుగా కోసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మరియు నూనె, పసుపు, ఉప్పు, కారం. ఓకేనండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం మూకుడు పెట్టుకుందాం. సో ఇదేంటి వైట్ వైట్? ఓకే, అక్కడ ఉంది కదా ఇది. సో ముందుగా అండి మనం పల్లీలు వేయించుకుందాం. పల్లీలు మంచిగా వేయించుకొని దోరగా నల్లకొండలో వండుకొని తింటే చాలా చాలా రుచి వస్తుంది అంటండి. ఏంటో మళ్ళీ ఆ కాలం అంతా రివర్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అమ్మా సో పొట్టు ఊడిపోయాయంటే మంచిగా మనకు ఉడికిపోయినట్టేనండి. మరి నల్లగా అయ్యేంతవరకు మనం వేగించక్కర్లేదు. పొట్టు అయితే ఎప్పుడైతే ఊడిపోతుందో అప్పుడు కరెక్ట్గా మంచిగా చూడండి, మళ్ళీ చక్కగా లోపల ఉడికిపోతుంది. ఈ మాత్రం ఉడికిపోతే చాలు, మరి ఎర్రగా వేగక్కర్లేదండి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. ఇలా వేగితే చాలు, తీసేసుకుందాం. మన ఇదే మూకుల్లో ధనియాలు, ఇంకా ధనియాలు వేపుతున్నామండి. మర్చిపోయాండి, ఎన్నిమిర్చి కూడా మనం వాడతాం దీంట్లో, చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని తీసుకున్నాను అంటే ఇది ఒక 2 చెంచాలు తీసుకున్నాను, పెద్ద స్పూను, 1 గుప్పెడు పల్లీలు తీసుకున్నాను, 1 చెంచా నువ్వులు, 1 చెంచా బాగా వేపుకోవాలి. వేగుతున్నప్పుడే లవంగాలు యాలకులు, దాల్చిన చెక్క వేసేసుకోవాలి. ఇవి అటు ఇటు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే కొత్తగా వండ నేర్చుకోవాలి.
తొందరగా మారిపోతాయి. స్టవ్ మీరు చూసుకున్నట్టే తొందరగా మారిపోతాయి, జాగ్రత్తగా వేయించుకోండి. యాలకులు ఒక్కోసారి తప్పని పేలుతాయి జాగ్రత్త. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ వేగిపోయాయి. ఈ లాస్ట్లో నువ్వులు వేసుకుంటున్నాను, అలాగే ఎనిమిచ్చి కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే అవి అంత బాగా మరీ ఒక్కటే వేస్తే బాగా మారిపోతాయి. సో వీటితో పాటు కలిపేస్తే కరెక్ట్గా వస్తుంది. ముందే వేయకూడదు, చిటపట చిటపట అంటుంది. నువ్వులు వేసాం కదా, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే తీసేస్తున్నాం. ఇప్పుడు వీటిని మసాలాని మనం వీటిని చల్లార పెట్టుకొని మిక్సీలో వేసేటప్పుడు రుచికి సరిపడ ఉప్పు మరియు వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మళ్ళీ ఉప్పు వేయకుండా ఇప్పుడే ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు మరియు వాటర్ పోసుకొని వీటిని మనం మంచిగా గ్రైండ్ చేసుకుందాం, చేసుకోవాలి పేస్ట్ లాగండి. ఓకేనా, ఇప్పుడు ఇదే మూకుల్లో ఆయిల్ తీసుకొని గుత్తొంకాయలకి కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి, ఎందుకంటే గుత్తొంకాయలు మనం దాంట్లో వేయించాలి కాబట్టి నూనెలో వేయించుకోవాలి. ఒక్కొక్క వంకాయని మనం చక్కగా వేయించుకోవాలి, మనం దూరగా వేయించుకోవాలి. గుత్తొంకాయలు ఈ సైజ్ అయితే కరెక్ట్గా బాగుంటాయండి, కొంచెం నోటి నిండా పచ్చి విధంగా ఉంటే బాగుంటుంది గుత్తొంకాయలు. ఇంకా మిక్సీ పడుతున్నా కొంచెం, ఇలా వేసుకోవాలి చక్కగా. ఇది రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు అండి, మన లోపల స్టఫ్ పెట్టేసి అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ కూర చాలా బాగుంటుంది గుత్తొంకాయ మసాలా కర్రీ.
ఈ విధంగా వేగితే చాలు. సో ఇప్పుడు మనం వీటిని తీసేస్తున్నాం. సో ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో స్టవ్ తగ్గించేసుకోండి బాగా. అనగ సునీత మంచిగా మాట్లాడు. ఎందుకు మన ఛానలే కదా. చాలా థ్యాంక్ యూ. జీలకర్ర ఎక్కడన్నా పెట్టావా? ఒకసారి ఇస్తావా? ఆవాలండి, ఆవాలు అలాగే జీలకర్ర. ఉల్లిగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్నామని పొడుక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కలుపుతున్నాము. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, పసుపును యాడ్ చేద్దాము. కరివేపాకు, ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ యొక్క మసాలా మిశ్రమం. దీంట్లో కొన్ని వాటర్ పోసి మనం వాడచ్చు. ఇప్పుడు నేను అక్కడ వచ్చి దీంట్లో ఉప్పు వేయలేదండి, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మూత ఊడిపోతుంది చూడు, దప్పుకొని పట్టుకుంటే. సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్. అలాగే కారం, ఇదేనా మసాలా కారం? ఇది మసాలా కారం అండి. నేను జబర్దస్త్ వైడీ టీవీ దాంట్లో ఉంది, వెజ్ ఫుడ్లోనూ వైడీ టీవీలో ఉంటుంది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇది కొంచెం వేస్తున్నానండి కారం, చాలా చాలా బాగుంటుంది కారం. మామూలు రెగ్యులర్ కారం కూడా వేసుకోవచ్చు మీ యొక్క టేస్ట్ని బట్టి. ఇప్పుడు మామూలు కారం కూడా కొంచెం వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. చూసారా గ్రేవీ ఎంత బాగుందో.
స్టవ్ కొంచెం పెంచుకుంటున్నాను. సో దీంట్లో ఇప్పుడు మనం పెరుగు కూడా యాడ్ చేయాలండి. పెరుగు పెరుగు నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. పెరుగు హాఫ్ కప్. నార్మల్గా పుల్లగా ఉన్నదైనా పర్వాలేదు, మామూలైనా పర్వాలేదండి, అది ఈ పుల్లగా ఉన్నది కాకుండా. మీరు ఇంకా పులుపు కావాలంటే టమాటా గుజ్జు కూడా వేసుకుంటారండి దీంట్లో. నేను ఇలా చేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది. సారీ నూనె పడిపోయింది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చక్కగా మగ్గనిద్దామండి. కూర కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకాలి, చక్కగా ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాం, చక్కగా మగ్గుతుంది కదండి. సో ఇప్పుడు మనకి వంకాయలు వేసే టైము. స్టవ్ తగ్గించుకొని చేతి మీద తుప్పర్లు పడకుండా స్టవ్ తగ్గించుకొని వంకాయని ఒక్కొక్కదాన్ని చక్కగా మసాలాను వేస్ట్ చేయకుండా దీంట్లో వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ మీడియం మంట మీద. ఒక నిమిషం. చూసారా గుత్తంకాయ ఎంత చక్కగా ఉడికిపోతుందో. సో ఫైనల్గా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశాను, చూడండి ఎంత బాగుందో. గ్రేవీ కూడా చక్కగా అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. కుండలో స్టవ్ ఆఫ్, కుండలో అండి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడికి అలా ఉడికిపోతుంది చూసారా కుండలో. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.